హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అంటే రేకంపల్లి విలేజ్కి వచ్చినాం. చిన్ననే వాళ్ళ కొత్త ఇంటి దర్వాజ ఎత్తుతున్నారు. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన, వ్లాగ్ షేర్ చేయడానికి చాలా నెగ్లెక్ట్ అయిపోయింది. ఇంకా ఈ రోజు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇదే మా చిన్ననే కట్టే కొత్త ఇల్లు. మెయిన్ సెంటర్లో ఉంటుంది, గ్రామ పంచాయత్కి ఆపోజిట్లో. ఇక్కడ రాగానే పెద్ద నేను కలిసి మాట్లాడుతున్నా. ఇంకా తర్వాత మేము లేట్ వచ్చినాం అనుకున్నాం, కాకపోతే ఇంకా అయ్యగారు రాలేదన్నమాట. ఇంకా టైం పడుతుంది, ఒక 15-20 మినిట్స్ అంటే ఇంకా అందరూ వెయిట్ చేస్తారు. ఇప్పుడు కొత్త ఇల్లు దర్వాజా అంటే ఇంకా ఐడియా ఉంటుంది కదా అందరికీ. ఫస్ట్ దర్వాజా ఎత్తి పూజ చేసి ఇంకా మిగతా ఇంటి కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేస్తారనమాట. మంచి ముహూర్తంలో ఇట్లా దర్వాజా ఎత్తే కార్యక్రమం అయితే పెట్టుకుంటారు. ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఇంకా ఆయన ఇట్లా వాళ్ళంతా చెట్టు కింద అక్కడ బయట కూర్చున్నారు. మేమేమో ఇక్కడ అక్క వాళ్ళు పూలదండలు గుచ్చుతున్నారు అనమాట దర్వాజా పెట్టడానికి. ఇంకా మీకు తెలుసు కదా మాకు చుట్టూ, కాబట్టి నేను ఏ కార్యక్రమాన్ని చేయడానికి అయితే వీల్లేదు, జస్ట్ దూరం నుండి చూడడం అంతే. దానికి ఇంకా వెళ్ళడం ఎందుకులే అన్నాడు మా ఆయన అయితే. ఇంకా అన్నయ్య ఒప్పుకోలేదు, మీరు అట్లా వచ్చి దూరం నుండి చూసినా కూడా మాకు కొంచెం మంచి అనిపిస్తుంది మనసుకు, మీరు లేకుంటే ఇంకా వెళ్తీగా ఉంటుంది అని చెప్పింది అనమాట. ఇంకా అందుకోసమని ఇంకా లేట్ అయినా సరే బయలుదేరి రండి అని చెప్తే ఇంకా వచ్చేసినాము. వచ్చేసరికి ఇంకా లక్కీగా కార్యక్రమం అంతా ఇంకేం స్టార్ట్ అవ్వలేదు. మేము అన్నీ చూడొచ్చు అనమాట ఏం చేస్తారు ఏంటి అనేది. కానీ ఈ దర్వాజా ఎత్తే కార్యక్రమానికి లేదంటే గృహప్రవేశాలకు ఆడపడుచు కంపల్సరీగా, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కాకపోతే ఇంకా మనకు వీలవ్వట్లేదు కదా. మా అక్కనైతే తీసుకొచ్చుకున్నాము, అంటే బాబాయ్ వాళ్ళ కూతురు. జాతర వ్లాగ్స్లో చూసిళ్ళు కదా మా ఉమ్మక్కయ్య, ఇంకా బావ, మా నాని వీళ్ళందరూ వచ్చేసిళ్ళు అనమాట. అక్క బావ చేతుల మీదుగా కార్యక్రమం అయితే ఇంకా జరగబోతున్నది. ఇంకా ప్రిన్సిని ఎత్తుకొని వీళ్ళైతే రకరకాలుగా రెడీ చేస్తాల, జుట్టును లాగి దగ్గరికి కట్టేసిళ్ళు. ఇంకా దానిపైన అంటే క్లిప్పులు పెట్టేసి ఇంకా దానికి పూలు పెడుతున్నారు అనమాట. పసుపు కుంకుమ కార్యక్రమం అయితే మొదలు చేసిళ్ళు అనమాట. అంటే అయ్యగారు స్టార్ట్ అవుతున్నా అని కాల్ చేసి చెప్పిండు. ఏ కార్యక్రమం అయినా కూడా శుభకార్యాలకు ముందు పసుపు కుంకుమ పంచుకున్న తర్వాత కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడైతే పసుపు కుంకుమలు వంచుతున్నారు. ఇక్కడ వదిన ఇంకా వదిన వాళ్ళ మరదలు పసుపు పెడుతున్నారు. ఈలోపే ఇక్కడైతే అయ్యగారు వచ్చేసింది అనమాట. పక్కన విలేజ్ చాలా తొందరగా రీచ్ అయిపోయిండు. ఇంకా రిలేటివ్స్ అంటే వేరే వాళ్ళు ఎవరు లేరు, అంత దగ్గర వాళ్ళే ఇటు అమ్మ వాళ్ళు అంటే పెద్దన్నయ్య వాళ్ళు, ఇంకా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు, ఇంకా అక్క వాళ్ళు, తమ్ముడు వాళ్ళు అంతే. తర్వాత అయితే కార్యక్రమాలు అయితే మేము ఇంత సింపుల్గానే చేసుకుంటాము. ఇంకా గృహప్రవేశాలు అయితే ఇంకా మనకు తోచినట్టుగా కొంచెం గ్రాండ్గా సెలబ్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను ఊరికనే ఉన్నా పెట్టుకోవద్దని, అంటే ఇంకా వదిన వాళ్ళు వినలేదన్నమాట. ఏం పర్లేదు, పసుపు కుంకుమలు ఎవరైనా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇంకా నాకు కూడా పసుపు కుంకుమలు పెట్టింది. ఇంకా తర్వాత వదిన వాళ్ళ సిస్టర్, కొందరు కొందరు మన ఛానల్లో కొత్త పరిచయాలు అనమాట వీళ్ళు, అందుకోసమే పర్టికులర్గా చెప్తాను. ఇంకా బావ అయితే ఇప్పుడే వచ్చేసిండు. ఇంకా పూజ కార్యక్రమం అయితే మొదలు కాబోతున్నది. సాంప్రదాయ పద్ధతిలో మేము ఎట్లా సెలబ్రేట్ చేస్తామన్నది ఇంకా సింపుల్గా మీకు అనేది ఇప్పుడు చూపిస్తా క్లియర్గా. అంటే ఇల్లు కట్టడానికి వచ్చే మేస్త్రీలు ఉంటారు కదా, వాళ్ళతో పాటుగా ఇంకా దర్వాజా కిటికీల పనిచేసే వడ్ల పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పాటు అందరినీ పిలిచి ఈ కార్యక్రమం అనేది జరుపుకుంటారు చుట్టాలతో పాటుగా. ఇక్కడైతే ఫస్ట్ దీంట్లో భాగంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈ మనం తెచ్చుకున్న దర్వాజాను అయితే క్లీన్గా అంటే శుద్ధి చేస్తున్నారు నీళ్ళతో కడిగి. ఇక్కడ ప్రిన్సీ అంటానా జున్ను హాని వాళ్ళు కూడా చేయేస్తున్నారు అనమాట. వాళ్ళు కూడా ఆడపడుచులే కదా నీరటి వంశానికి. అట్లా ఇంకంటే పెళ్ళైన వాళ్ళే కార్యక్రమం చేయాలి అని చెప్పి పర్టికులర్గా వీళ్ళు చిన్నపిల్లలు కదా అని ఇంకా అక్కతోనే చెప్పిస్తాను. అంతా మన పిల్లలకి ఎట్లుంటుంది ఎగ్జైట్మెంట్ కదా, అట్లా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు అట్లా చేస్తున్నారు. ఇంకా ఈ డోలు వాయించడం ఇదంతా ప్రాసెస్ జరుగుతూ అంటే పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తున్నారు. మొత్తానికి పూజ స్టార్ట్ అయ్యేసరికి ఎండ మామూలుగా స్టార్ట్ కాలేదు. ఇంకా కొత్త ఇల్లు కాబట్టి పైన వాటర్ కొట్టుంటారు కదా, అట్లా దాని కింద చల్లగా ఉన్నది. ఇంకా బయటకు వస్తే అయితే ఫుల్ ఎండ్ ఉన్నది, ఇంకా దాని కిందనే ఉన్నాం అందరం. అయితే ఇల్లు మోడలు స్టార్టింగ్ ఎంట్రన్స్ అనేది కిచెన్ అటాచ్మెంట్తో స్టార్ట్ అవుతుంది, అట్లా విడ్త్ ఎక్కువ రాదు దర్వాజా స్పేస్ అన్నది. అందుకోసమని ఇంకా ఈ సైజ్కి కిటికీలు లేని దర్వాజాను సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాడు అన్నయ్య. మరీ రోడ్డు మీదకి రాకుండా ఇల్లు అనేది ఇంకా కొంచెం స్పేస్ ఉండేటట్టుగా ప్లాన్ చేసి కట్టుకుంటున్నాడు అన్నయ్య. అయితే నిలబెట్టే దర్వాజకి ఇట్లా పసుపు మిల్లులో పట్టిస్తారు కదా, ఆ పసుపును తెచ్చి ఆర్గానిక్ పసుపు అంటారు కదా, దాన్ని వాటర్లో కలిపి ఇట్లా ఒక కాటన్ కొత్త కాటన్ క్లాత్తో దర్వాజా మొత్తానికి పట్టించాలంట. పూజ చేస్తా అంటే ఇంక అక్కకి ఈ పని చెప్పిండు అనమాట అయ్యగారు. అక్క అయితే ఈ వర్క్ చేస్తుంది.
అయ్యగారు చెప్పినట్టు ఇంకా దర్వాజా మొత్తం బొట్లతోనైతే నింపేసిల్లు మా వాళ్ళు. దిష్టి తగలకుండా ఉండడానికి ఏమో నాకు కరెక్ట్ ఐడియా అయితే లేదు. శుభప్రదంగా అయితే ఓ ముందు స్వస్తికి వేసిల్లు అనమాట. ఇంచుకి లాస్ట్ టైం ఫీవర్ ఉండే అట్లనే మార్నింగ్ ఏం తినలేదు, అట్లా కొంచెం డల్గా ఉన్నది, నిద్ర కూడా లేదు పాపం. అందుకోసమని ఇక దర్వాజా పూజించడం కంప్లీట్ అయిపోయింది. అక్కడేమో పూజలు అంటే స్టార్టింగ్ పూజ లక్ష్మీ గణపతి పూజలు చేపిస్తారు కదా, అదే అనుకుంటా చేపిస్తున్నారు. ఇక్కడేమో దర్వాజాకి ఈ మామిడి తోరణాలు బంతిపూలతోనే డెకరేట్ చేస్తున్నారు అక్క బావ కలిసి. ఇంకా తర్వాత బిందెని పూ తీయడం, గుమ్మడికాయ అని పూ తీయడం ఇదంతా కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గుమ్మడికాయ ఈ బిందెను ఎత్తుకొని అందరూ కలిసి ఇల్లు మొత్తం ఇట్లా ఎన్ని రౌండ్స్ వేపిస్తాడు అయ్యగారు. నాకు కొంచెం గుర్తున్నది మా దర్వాజ ఎత్తినప్పుడు కూడా ఇదే ప్రాసెస్ చేసేది అనమాట. అట్లా అందుకోసం అనేది ఇక్కడ పూజిస్తారు. ఈ గుమ్మడికాయ పైన కూడా అక్క నామాలో లేదంటే స్వస్తికో వేసింది కుంకుమతోనే డిజైన్. ఇంకా ఇట్లాంటి వాటిలో చేయాలంటే మా అక్క బాగా ఫస్ట్ ఉంటుంది, బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు దానికైతే. ఓం వేస్తుంది, నేను ఇక్కడ కూడా ఏం వేస్తుంది అని చెప్పినా కదా, ఓం వేస్తుంది వేసింది. ఇంటి ముందు కట్టడానికి అనుకుంటా గుమ్మడికాయ వచ్చేసి, దిష్టి తగలకుండా బూడిది గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకుంటాం కదా ఆ పర్పస్లో. అయితే ఇట్లా పుట్టింటి వాళ్ళు బట్టలు తీసుకొస్తారు ఇళ్లలోకి వచ్చినప్పుడు కానీ, అంటే గృహప్రవేశాలు అప్పుడు కానీ, ఇట్లా దర్వాజా ఎత్తుకున్నప్పుడు కానీ ఇక్కడ వదిన వాళ్ళు అన్నయ్య అనమాట బట్టలు పెడుతున్నారు. ఇంకా తర్వాత పెద్దనే వాళ్ళు, అక్క వాళ్ళు, ఇంకా వీళ్ళందరూ ఎవరైతే బట్టలు తీసుకొచ్చారో వాళ్ళు పెట్టింది. ఇంకెవరైనా కూడా పెట్టచ్చు. ఒకప్పుడు ఓన్లీ పుట్టింటి వాళ్ళే తెచ్చేది కానీ ఇప్పుడు ఇంకా మంచిగా అవినాభావ సంబంధాలు ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటారు, లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కూడా పెట్టుకుంటారనమాట. ఏ చిన్న అకేషన్ అయినా, ఏ దేవుణ్ణి వేసుకున్నా, ఏం చేసుకున్నా కూడా నేనైతే చాలా అబ్జర్వ్ చేసిన ఈ రోజులలో, అప్పట్లో మరీ క్లోజ్ అయిన వాళ్ళే పెట్టుకునేది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బట్టలు పెడుతున్నారు, ఏ చిన్న ఫంక్షన్ అయినా, ఏ చిన్న సెలబ్రేషన్ అయినా. ఇక్కడైతే ఇంకా అక్క వాళ్ళు పెడుతున్నారు బట్టలు, ఇంకా తర్వాత అన్నయ్య వాళ్ళు, ఇంకా వీళ్ళందరూ బట్టలు పెట్టే కార్యక్రమం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. ఇంకా నేనైతే పెట్టకూడదు కదా, నేను ఓన్లీ వీడియో సెక్షన్ ఈ తాత పక్క కూర్చున్న మంచిగా కూర్చున్న వీడియో తీసుకుంటానా. ఇక్కడికి వచ్చి మా వదిన ఇంకా పసుపు కుంకుమ ఎట్లా పెట్టుకున్నాయి కదా, ఈ కంకణం కూడా కట్టుకొని కట్టింది అనమాట. అయ్యగారు కట్టమన్నాడంట నో ప్రాబ్లం అని చెప్పేసి. ఇంకా తర్వాత పెట్టిన వాళ్ళకు మళ్ళీ తిరిగి బట్టలు పెడుతున్నారు. ఇక్కడ అన్నయ్య వదిన వాళ్ళకి, ఇక్కడ మేస్త్రి వాళ్ళకి, ఈ వడ్ల పని చేసే వాళ్ళకి అందరికీ ఇట్లా బట్టలు పెడతారు. అదొక ఆనవాయితీ అనమాట. మన ఇల్లు కట్టడానికి ప్రధాన పాత్ర వహించే వాళ్ళని ఇట్లా మనం గౌరవిస్తాం అన్నట్టుగా ఇదొక సాంప్రదాయము. దర్వాజా నిలబెట్టే టైం అయితే ఆసన్నమైంది. ఇంకా అయ్యగారు చెప్పినట్టుగా ఇంకా వీళ్ళైతే చేస్తూనే ఉన్నారు. మళ్ళీ శుద్ధి చేపించి ఇంకా పూజ చేసి ఇంకా దర్వాజను అయితే నిలబెట్టిస్తున్నారు. ఇది దర్వాజా నిలబెట్టడం అంటే నిలబెడితే అదే ఉండిపోదు, ఇంకా దానికి సపోర్ట్గా వెనకాల ముందు ఒక మంచి పెద్ద పెద్ద కర్రలను పెట్టి ఇంకా తాళ్ళతో కడతారనమాట. ఇంకా ఆ తర్వాత చుట్టుపక్కల గోడలు అనేవి కడుతుంటారు. ఇది ఒక ప్రాసెస్. ఫైనల్గా చెప్పాలంటే ఎంత హైట్తో ఉండాలి, ఎంత అడ్జస్ట్తో ఉండాలి అనేది ఇప్పుడు ఇంకా డిసైడ్ చేస్తారు మేస్త్రి వాళ్ళు వచ్చి. ఇంకా తర్వాత గడప పూజించి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి దండం పెట్టుకొని అక్కడి నుంచి అందరూ ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఇంట్లో లోపల దేవుడి గది ఎక్కడైతే ఉంటుందో అక్కడ పూజలు చేపిస్తాడు అయ్యగారు. ఇంకా లోపల ఎన్నిసార్లు లోపలికి బయటికి ప్రదక్షిణలు చేపిస్తారు, ఎన్నిసార్లు అట్లా ఇంట్లో బయటకి తిప్పుతారనేది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఇంకా మీకు ఇప్పుడు చూపిస్తా, ఈ పూజించిన గుమ్మడికాయ బిందె ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఇవన్నీ తీసుకొని అందరూ వచ్చి అట్లా బయట నిల్చుంటారనమాట. అదొక్కటే కాదు, అక్కడైతే పూజకు సంబంధించిన ఏమైతే ఉన్నాయో అవన్నీ పట్టుకుంటారు, స్వీటు, పండ్లు, మంగళహారతి, ఇట్లా శుభప్రదం అన్నట్టు ఏవైతే మనం ఇంట్లోకి తెచ్చుకుంటామో అవన్నీ శుభప్రదంగా తీసుకొస్తారనమాట. అంటే జలం, బట్టలు, పండ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, చూస్తారు కదా, ఇవన్నీ ఇట్లా తీసుకొని పట్టుకొని కుంకుమ పసుపు ఇది కూడా కౌంట్లోకే వస్తుంది. ఇవన్నీ పట్టుకొని ఇంకా ఇంట్లో ఒక 3 times, 5 times, 9 times నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు, ఇట్లా రౌండప్ అయితే చేయించింది అనమాట. 8 shapes చేపించిండు, అంటే ప్రతి మూల మూల ఏదో పూజ చేయించుకుంటే ఇట్లా తెప్పించింది అనమాట. ఇంకా మేమైతే వాళ్ళ రౌండప్ లేదా అంటే పక్కన జామ చెట్టు ఉన్నది, జామకాయలు కూడా ఉన్నాయి, ఇక్కడ తెంపుకోవాలా వద్దా అని ఆలోచిస్తాను. శుభమా అని మనం పండుగ జరుపుకుంటాను కదా, వాళ్ళు ఏమన్నా అంటారేమో అని ఇంకా భయం వేసి ఆగిపోయినాము. ఇంకా
తర్వాత ఫైనల్లీ ఎక్కడైతే దేవుడి గది ఉంచుతామో ఆ దేవుడి గది ప్లేస్లో ఇవన్నీ పెట్టించిండనమాట అయ్యగారు. పెట్టించి ఇంకా దండం పెట్టించి ఇంక పూజనైతే క్లోజ్ చేయించిండు. తర్వాత ఇంకొక ముఖ్యమైన ఘట్టం అయితే ఉన్నది, అదేంటి అనేది చూపిస్తా. దానికన్నా ముందు ఇక్కడ వదిన వాళ్ళ తమ్ముడు అనమాట, బాబాయ్ వాళ్ళ కొడుకు, వాళ్ళ పాప. మస్తు సమ్మర్ కదా, ఫుల్ చిరాకు ఉన్నది పాపం, ఎక్కడున్నా ఏడుస్తుంది. అప్పటికి మంచంలో వేసి గాలి ఊపుతూనే ఉన్నారు, కానీ వాళ్ళ నాన్న దగ్గర మాత్రం ఆయన మాట విని మంచిగా నవ్వుతుంది ఆ పాప అయితే. ఇంకా తర్వాత పూజ అయిపోయింది, అయ్యగారు వెళ్ళిపోయిండు. ప్రసాదంగా ఈ అరటి పళ్ళు, కొబ్బరి ముక్కలు కలిపి, ఇంకా చక్కెర భలే ఉంటుంది కదా టేస్ట్, అట్లా అందరికీ పనిచేసిండు అనమాట. ఇంకా తర్వాత లంచ్ సెక్షన్ ఇక్కడనే, మార్నింగ్ ఇంటి దగ్గరనే వంట చేసుకొని తీసుకొచ్చిండు అన్నయ్య అయితే. అయితే ప్రసాదంతో పాటు ఇంకా మన స్వీట్స్ ఉన్నాయి కదా, స్వీట్స్ పాలకోవా. అసలు ఈ టేస్ట్ అయితే నాకు చాలా రోజుల తర్వాత దొరికింది. అసలు పాలకోవా ఇప్పుడు స్వచ్ఛంగా ఎవ్వరు చేయట్లేదు, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంచి చేస్తారనమాట వెయిట్ ఎక్కువ రావడం కోసం. ఇది మాత్రం సూపర్ టేస్ట్ ఉన్నది, ఎక్కడ తీసుకొచ్చిండో ఏమో కానీ. అట్లా స్వీట్స్ పంచడం జరిగింది ప్రసాదం తిన్న తర్వాత. ఇక్కడ లంచ్ సెక్షన్ ఇంకొక ప్రధానమైన ఘట్టం అయితే మిగిలిపోయి ఉన్నది. ఇంకా దానికన్నా ముందు ఇంకా లంచ్ చేసే వాళ్ళను చేసుకోవచ్చు అని చెప్పేసి అయ్యగారు. ఏంటంటే పాలు పొంగించడము, 1 ఇయర్ లోపే పాలు పొంగించడం ఖచ్చితంగా చేస్తే ఇంకా మంచిది. ఇంకా ఆ తర్వాత గృహప్రవేశం అనేది కూడా 1 ఇయర్ లోపే చేసుకోవచ్చు, లేదంటే ఇంకా 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి అట్లా ఒక లిమిటెడ్ టైం పీరియడ్ అనేది ఉంటుంది, దాని ప్రకారం అనేది చేసుకుంటారు అనమాట. అందుకోసమని ఇక్కడైతే అన్నయ్య పాలు పొంగించే కార్యక్రమం కూడా ఇప్పుడే చేపిస్తున్నాడు. అందుకోసం ఈ ఇటుక పెట్టెలు పెట్టి ఇంకా కట్టెలు పెట్టి పొయ్యి వెలిగించే పద్ధతి అయితే ఇట్లా కొబ్బరికాయ పైన కర్పూరాలు వేసి ఇట్లా వెలిగించాలని చెప్తున్నాడు అన్నయ్య. ఫస్ట్ ఇట్లా రివర్స్లో తిప్పింది అక్క, లేదు అట్లా కాదు ఇట్లా తిప్పాలని ఇట్లా చూపిస్తున్నాడు. ఇంకా ఆ తర్వాత పాలు గిన్నెలో వేసి పాలను అయితే వేడి చేసినాము. ఎంత మంచిగా పొంగినాయంటే సూపర్గా, అసలు పొయ్యి నిండా వెలిగిపోయినాయి పాలు అయితే. అట్లా జరిగితే చాలా శుభప్రదం, చాలా మంచిదని మనం నమ్ముతాము మన సాంప్రదాయాల ప్రకారం అయితే. సో ఫ్రెండ్స్, ఇది వ్లాగ్ అయితే. ఇంకా పాలు పొంగించే కార్యక్రమం అయిపోయిన తర్వాత మేమంతా కలిసి లంచ్ అయితే చేసినాము. ఇంకా నాకైతే ఓవరాల్గా నా మనసులో ఎట్లుందంటే, నేను అన్నిటికీ దగ్గర లేనని కొంచెం ఉన్నది, కామన్ కదా ఎక్కడో ఒక దగ్గర ప్రతి ఎవరైనా నా ప్లేస్లో ఎవరున్నా కూడా వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. కాకపోతే నేను అది చూసినందుకైనా కూడా నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి అయితే. సో ఇది ఇంకా తర్వాత అయితే మా ఆయన ఇంకా వరంగల్ హనుమకొండ అయితే వెళ్ళేసిందనమాట. ఇక్కడ ఒక 2 డేస్ ఉన్నాము. ఇంకా తర్వాత వ్లాగ్ కూడా మీకు షేర్ చేస్తా. మేము అనే వాళ్ళ తోటకి వెళ్ళినాం అనమాట అక్క మేమందరం కలిసి. సో అదైతే నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఇంకా ఇట్లా పాలైతే మంచిగా పొంగినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు. మరి నా వ్లాగ్స్ నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.